అరెస్ట్ చేయండి ఆయన లోపలేయమని. అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు, లోపలేసేయాలి. ఏంటో అసలు ఆదరా బాదరా, అంత ఆదరా బాదరాగా అరెస్టు చేసేయాలి, లోపలేసేయాలి. అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి, లేకుండా ఆదరాబాదరాకి ఇచ్చేయమంటాడు. దాని మీద ఇచ్చేస్తే 22వ తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదరాబాదరాకి 21వ తారీఖున ఇవ్వగానే 22వ తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు మేమో ఒకటి ఫైల్ చేస్తాడు 22వ తారీఖున కోర్టులో. ఏమని 20వ తారీఖు సంతకం పెట్టి 22వ తారీఖున మేమో ఫైల్ చేస్తాడు ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని. చూడండి ఎంత విచిత్రం. 23వ తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు. ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు, అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి, అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే, అయ్యా మేము పోటీ చేసాం కాబట్టి రేపు 4వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి, మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది. మరీ స్పెసిఫిక్గా మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని 6వ తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి, అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి, నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు వేయబెట్టి ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి, ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో, 41 నోటీస్ అంటే 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్కు కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి, ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయకపోతే ఎత్తి లోపలేయండి జైల్లో వేయండి, ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపలేయండి అనే తొందరపాటు వ్యవహారం కనపడుతుంది. సుప్రీంకోర్టులో గతంలో ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది, 7 సంవత్సరాలు శిక్షార్హమైనటువంటి ఏ నేరంలో అయినా సరే ముద్దాయికి 41A నోటీస్ ఇచ్చి సొంత పూచీకత్తు మీద వారిని వదిలేయాలి అని చెప్పి అనేది సుప్రీంకోర్టు తీర్పుకి భిన్నంగా ఈ ఎలక్షన్ కమిషను ఆర్డర్ ఇచ్చిందండి, ఇది ఇన్ రైటింగ్ ఆర్డర్ ఇచ్చింది అని చెప్పని హైకోర్టులో వాదిస్తే అప్పుడు ఆదరాబాదరాగా ఒక్కసారి తుళ్ళిపడ్డారు ఈ పోలీసులు, ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా తుళ్ళిపడి అక్కడి నుంచి ఏం చేయాలి, కక్ష సాధింపు. ఏదో రకంగా ఎమ్మెల్యే కోర్టు అంటే చట్టపరంగా ఎమ్మెల్యే రక్షణ తెచ్చుకుంటున్నాడు అంటే చట్టం నుంచి న్యాయపరంగా, కాబట్టి మనం ఏదో రకంగా ఎమ్మెల్యేని లోపలేసేయాలని చెప్పని పాత కేసుల్లో అంటే 15వ తారీఖు అంటే 14 రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఎమ్మెల్యే పేరు మీద ఎస్ఐతో ఒక మెమో ఇస్తారు, ఏమైనా దాంట్లో ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పని కారంపూడి గొడవ. 14వ తారీఖు రాత్రి కారంపూడిలో గొడవలైనవి, కారంపూడిలో గొడవలైతే దాంట్లో ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్పని ఆ ఎఫ్ఐఆర్లో ఎమ్మెల్యే పేరు చేరుస్తారు. ఎప్పుడు 22వ తారీఖున మెమో పడేస్తారు. 22వ తారీఖున మెమోడో అసలు ఆ రోజు జరిగిందేంటి, కారంపూడిలో 14 సాయంత్రం గొడవలైనవి, దేనికి కొనసాగింపుగా 13వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఊళ్ళో గొడవలకి టీడీపీ వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని కొడితే దానికి వైసీపీ వాళ్ళు గొడవ చేయటం, మళ్ళీ టీడీపీ వాళ్ళు గొడవ చేయటం, ఇదంతా కూడా గొడవ మీద గొడవ జరుగుతూ వచ్చింది. ఆ 14వ తారీఖు రాత్రి గొడవలు జరిగితే 13వ తారీఖు పోలింగ్ అయిపోయింది కదండి, 13వ తారీఖు సాయంత్రం పోలింగ్ అయిపోయింది,
రాత్రికి పోలింగ్ స్టేషన్లకి పోలింగ్ మెషిన్లన్నీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేశారు తెల్లారుజామునలోపు. 14 మొత్తం పోలీసులు కానీ పారామిలిటరీ ఫోర్సులు కానీ అన్నీ కూడా హెడ్ క్వార్టర్లో పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. 14 అందుబాటులో ఉంటే 14 రాత్రి గొడవ అయితే కనీసం ఒక్క పోలీసు కానీ లేదా పారామిలిటరీ పోలీసులు కానీ ఇన్ని వందల మంది పోలీసు ఉన్నా కూడా ఆ పోలీసులు వెళ్ళి అక్కడ గొడవలు అనుచరు, గొడవలు యథేచ్ఛగా జరగనిస్తారు. ఊరికే ఒకసారి చెప్తాను మీకు, 14వ తారీఖు ఒకసారి చూడండి ఏం జరిగినాయో. తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా, అదొక బైక్ సర్వీస్ స్టేషన్, వైసీపీ సానుభూతి పరుడిది, డాబా మీదకి రా షాపులు, ఎవరెవరు వైసీపీ వాళ్ళో వాళ్ళందరికీ మొత్తం కారంపూడి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా, ఇదందరూ కూడా మెజారిటీ ఒకే కులం వారు, మెజారిటీ ఒకే కులం వారు. చెప్తా ఇంకా దీని మీద ఆ సిఐ గారి కథలు, నారాయణ స్వామి గారి కథలు, మొత్తం నారాయణ స్వామి గారు ఏ రకంగా అక్కడికి ఎలా వచ్చాడు, వారు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ నాయుడికో ఏ రకంగా బీరకాయపి చుట్టరకం ఉందో, అక్కడ ఏమేం చేశాడు ఆయన మొత్తం చూద్దాను ఒకసారి. మొత్తం చూడండి, కారంపూడి ఊళ్ళో ఒక్క పోలీసు రాడు, గంటల తరబడి జరుగుతూ ఉంటది. నారాయణ స్వామి కనపడ్డం, నారాయణ స్వామి చౌదరి గారు ఆడియో లేదా, ఆడియో కూడా పెట్టండి దాన్ని, కాదండి ఆడియో ఉంది వేరే దాంట్లో కూడా ఉంది, పంపించండి మా పోంచండి మా బస్సును చూడండి. షాపులోకి వెళ్తున్నారు, షాపు తాళాలు వేసి ఉన్న దాన్ని బదులు కొడుతున్నారు. బైక్ అంటిస్తున్నారు, ఆ షాపులో నుంచి బైక్ తెచ్చి మోటార్ సైకిల్ తెచ్చి బయటికి లాగారు, తగల పెడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో విధ్వంసానికి, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నారు. చూడండి ఆ మూలం కూడా తగల పెడుతున్నారు కార్నర్లో. నెక్స్ట్ వీడియో పెట్టండి చూడండి, పార్టీ నాయకుడు ఇంటికి వచ్చారు, మొత్తం ఇంటి మీద మొత్తం ఇల్లు బద్దలు కొడుతున్నారు, భయంతో తలుపులు వేసుకున్నారు మొత్తం. ఆ ఇంటి ముందు మోటార్ సైకిల్ని, రెండు మోటార్ సైకిల్ని, ఇదంతా కూడా తెలుగుదేశం మోకలే. పోలీసు ఎక్కడ కనపడలే కారంపూడిలో. సిఐ నారాయణ స్వామి చౌదరి గారు ఉన్నాడు కనపడ్డు, ఎస్ఐ ఉండడు, పారామిలిటరీ ఫోర్స్ ఉండదు, ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ ఉండడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పడి షాప్ అది షాప్ తాళాలు బదులు కొట్టి సామాన్ని బయట లాగారు. పెట్రోల్ పోసి అంటించారు మొత్తం షాప్ని. చూడండి ఎంతమంది మొత్తం కర్రలు రాడ్లు యథేచ్ఛగా ఊరేగింపుకి వెళ్తుంటే పోలీసు ఎక్కడ. ఎలక్షన్ అయిన మర్నాడు ఇది జరిగేదంతా కూడా. మాచర్లకు ఎంత దూరం ఉంటుందండి కారంపూడి? నెక్స్ట్ వీడియో పెట్టండి. చూడండి వెండి ఒకసారి, మళ్ళీ పెట్టండి ఒకసారి. పోలీసులు ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడ పోయారని అంటుంది ఆ డాబా మేం చావిడ. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీడియో షూట్ చేసింది.
వెల్లువులా వస్తున్నారంట. లాస్ట్లో చెప్తాడు మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరూ అని చెప్పి చెప్తాడు పైనుంచి. ఆ వీడియో తీసేస్తాను. మనోళ్ళు లాగుందే అంటుంది ఆవిడ. దాదాపు 1000 మంది వచ్చారని చెప్తున్నాడు. ఇప్పుడు దాకా పోలీసులు ఉన్నారుగా. కొడుకుల షాపు, కరీం షాపు రెండు బదులు కొట్టారు, తగల పెట్టేశారు. మన టీడీపీ వాళ్ళే మన్నేమంటారు. మనోళ్ళే మనోళ్ళే చూశారు కదా, ఇంత కళ్ళ కట్టినట్టు ఇంత విధ్వంసం, ఇంత ధ్వంసరచన, ఇంత ఒక ఆటవిక రాజ్యం కారంపూడిలో జరిగితే ఆ డాబా మంచి షూట్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళు అంటున్నారు అరే పోలీసులు ఇప్పుడు దాకా ఉండాలి కదా, ఏమైపోయారు పోలీసులు, ఇక్కడే ఉండాలి అని. మన వాళ్ళే అంటున్నారు, మన పార్టీ వాళ్ళే అంటున్నారు, కారంపూడి వాళ్ళు ఉన్నారు దాంట్లో అంటున్నారు. పోలీసుకి ఏం పట్టవు. ఆ రోజు అంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో మాచర్లకు ఆనుకున్నటువంటి కారంపూడిలో ఈ రకమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే ఎస్ఐ రామాంజనేయులు, సిఐ నారాయణ స్వామి సీన్ ఆఫ్ అఫెన్స్లోకి వచ్చి కూడా మాబ్ని స్కాటర్ చేయలేదు. దానికి ముందు వైసీపీ వాళ్ళతో గొడవ జరిగింది. దీనికి ముందు ఆ గొడవలో సిఐ నారాయణ స్వామి స్కాటర్ చేయటానికి, చెల్లా చెదురు చేయటానికి వెళ్తే అతని తలకి గాయమైంది. మొత్తం వైసీపీ వాళ్ళందరం కూడా తన్ని తరిమేశారు. సిఐ నారాయణ స్వామి కానీ పోలీసులు కానీ అందరు కానీ, నారాయణ స్వామి చౌదరి గారు కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో ఎక్కడా కూడా మరి సిఐకి తలకు దెబ్బ తగిలింది. సీన్లో ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు, ఆ గొడవలు జరిగేంత రోజు ఆ రోజు ఉన్నాడు. కానీ ఆ గొడవల్లో ఎక్కడా కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కడా కూడా ఏ ఎఫ్ఐఆర్లో కూడా లేదు. 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల మీద 59/24 క్రైమ్